Hi guys, welcome to my channel. This is Gopi Naidu. ఈ రోజు వచ్చేసి మనం చూపిస్తుంది MacBook Air M1 చిప్ లేటెస్ట్ ప్లస్ వచ్చేసి ఇప్పుడు ఈ MacBook వచ్చేసి నేను ఆఫ్లైన్లో బయింగ్ చేశాను కానీ మంచిగా అనిపించింది నాకు ఫస్ట్ టైం నా అనుభవం అంటే అనుభవం మీన్స్ ఫస్ట్ టైం మ్యాక్ తీసుకున్నాను నేను అది కూడా యూట్యూబ్ పర్పస్ మీదే యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి నాకు ఈజీ ఉండడానికి అంటే ఏదైనా ఎడిటింగ్ అయ్యేటప్పుడు స్ట్రక్ ఉన్న ఫ్రీగా మళ్ళీ అందులోనూ రెజల్యూషన్ స్క్రీన్ ప్లస్ వచ్చేసి మనకి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు దానికి రెజల్యూషన్ అనేది మంచిగా అనిపిస్తుంది అంట ప్లస్ అందులోనూ మ్యాక్ అనేది అందరికి ఐడియా ఉంది బట్ ఒక్కసారి చూసాం లేటెస్ట్ కదా ఇది దీన్ని వచ్చేసి నేను ఆఫ్లైన్లో వచ్చేసి జెయింటూ దగ్గర తీసుకున్నాను ఓకేనా అక్కడ వచ్చేసి బయం చేశాను చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దాని వీడియో చూసాము అదర్ ప్రోడక్ట్ తీసుకున్నాం హెచ్పి కానీ లినోవా కానీ లేకపోతే ఎంఎస్ఐ అని కొత్తగా వచ్చింది ఎంఎస్ఐ కానీ యాసెస్ కానీ అన్నీ చెక్ చేశాను ఇవన్నీ చెప్స్ అన్నీ ఆఫ్లైన్ ఆన్లైన్లో చెక్ చేశాను మనకి వీడియో ఎడిటింగ్కి అయితే కంపల్సరీ i7 ప్రాసెస్ కంపల్సరీ కావాలి ఆ ప్రాసెస్ మళ్ళీ అన్ని హై రేంజ్లో చెక్ చేసినా కానీ మినిమం 80-75 ఆలోనే ఉంది అప్పుడే నేను మ్యాక్ చూశాను మ్యాక్ వచ్చేసి యాపిల్ బ్రాండ్ మంచిగా ఉంటుంది బ్రాండ్ అంటే తెలిసిందే మనకి యాపిల్ గురించి అందరికీ తెలిసిన విషయమే అందుకని చెప్పేసి నేను ఇక 20-25 thousand ఏముంటుందని మ్యాక్బుక్ ఏ తీసుకున్నాను ఏమని చెప్పు కానీ ఇదైతే మంచిగా అనిపించింది నాకు ఒకసారి చూసాం మీ ముందే ఓపెన్ చేస్తా ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాము ప్లస్ అట్లాగే మీకు మ్యాక్లో మీకు తెలిసే ఉంటుంది కేబుల్ టైప్ సి కేబుల్స్ ఇవి 2 సైడ్ టైప్ సి కేబుల్సే ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది మ్యాక్ ఓకేనా ఇంకోటి అడాప్టర్ ఇచ్చారు అడాప్టర్ ఒకటి ఓకేనా ఈ రెండు మనకి తెలిసిందే గైడెన్స్ ఉంటాయి ప్లస్ వచ్చేసి యాపిల్కి వచ్చేసి 2 స్టిక్కర్స్ ఇచ్చారు ఓకేనా ఇంతే ఇక మాన్యువల్ మీకు తెలిసిందే మ్యాన్యువల్ బుక్ ఉంటుంది టైప్ సి పోర్ట్స్ రెండు ఓకేనా ఇవి 2 టైప్ సి పోర్ట్స్ ఓకేనా ఈ మనకి స్లిమ్ వెరీ స్లిమ్గా ఉంది మంచిగా ఓకేనా మెటల్ మళ్ళీ ప్లస్ వచ్చేసి 3.5 జాక్ ఒకటి అంతే ఇక దీంట్లో మనకు వచ్చేసి ఎక్స్ట్రా మనం టైప్ సి హబ్ తీసుకోవాల్సిందే మ్యాక్కి ఇప్పుడు వచ్చేసి మనకి ఓపెనింగ్కి మాత్రం ఇట్లా హెడ్జ్ ఇట్లా పట్టుకుని ఓపెన్ చేస్తుండేది ఇది మనకి ఆప్షన్ కూడా ఉంది కింద ఇట్లా అంతే ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ఆన్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసేసి ఇది ఆన్ అవుతుంది యాపిల్ ప్రాసెస్ అవుతుంది ఓకేనా నేను వచ్చేసి ఇట్లా దీని ఓపెన్ అయితే ఇట్లా ఉంటుంది పాస్వర్డ్ వచ్చేసి మ్యాన్యువల్గా 1 2 ఓకేనా ఇది మన మ్యాక్ ఓకేనా మెయిల్ ఐడి మీద కిట్టేయండి నేను మ్యా లాగిన్ చేశాను కదా ఇది నా మెయిల్ ఐడి ఇది మన మ్యాక్ ఇప్పుడు ఓపెన్ అయితే ఇట్లా ఉంటుంది దీన్ని ప్రొడక్ట్ వచ్చేసేసి మనం ఇక్కడికి వెళ్ళి సిస్టమ్ ప్రిఫరెన్స్లో వెళ్ళేసి యాపిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే నాకు తెలియదు ఫస్ట్ తర్వాత నేను యాపిల్ ఐడి క్రియేట్ చేసుకున్నా టచ్ ఐడి ఉంది కదా ఇక్కడ టచ్ ఐడిలో వచ్చేసేసి మన ఇక్కడ టచ్ ఐడి ఉంది కదా ఈ టచ్ ఐడి అనేది మనకి టచ్ ఐడి మీద మన తంబుతో కూడా తీసుకుంటుంది ప్లస్ అలా లాంగ్ ప్లే చేసినా షట్ డౌన్ అవుతుంది ఓకేనా ఇది వచ్చేసి ఇది మన మ్యాక్ ఇంకా చెప్పాలంటే దీనికి
ఆప్షన్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా అంటే దీన్ని చూసాము, డీటెయిల్స్ చూసాము మ్యాక్ది. అబౌట్ దిస్ మ్యాక్ చూడండి, మ్యాక్ ఓఎస్ బిక్స్ వర్షన్ వచ్చి 11.5 మ్యాక్బుక్ ఎయిర్ M1 చిప్పు 2020 యాపిల్ M1 మెమరీ వచ్చి 8 GB సీరియల్ నెంబర్ ఇది. ఓకేనా, డిస్ప్లే వచ్చేసి 13.3 inches 2560x1600 రిజల్యూషన్ స్క్రీన్. స్టోరేజ్ వచ్చేసి మనకి ఆల్రెడీ నేను వాడాను కొంచెం, అంటే ఇప్పుడు మనకి ఉడుపులు ఎంత ఉందంటే 206 ఉంది. సపోర్ట్ వచ్చేసి మనకి మ్యాక్స్ మ్యాక్ ఓఎస్ మ్యాక్ రిజర్వేషన్ సర్వీస్ ఏం చూడలేదు, మీకు చూపిస్తాను ఏమి ఉండదనుకుంటున్నాను. ఓకే, హార్డ్వేర్ కవరేజ్ చాటన్ సపోర్ట్ ఫోన్ సపోర్టు లిమిటెడ్ వారంటీ ఎక్స్ప్రెస్ 14th September 2022 14th September కి నా 1 year అయిపోతుంది. ఓకేనా, ఇది మ్యాక్.